కల్కి సినిమా హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు, నాలాంటి వాళ్ళు ఇంకా 4-5 సార్లు చూడాలి. హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు, సాఫ్ట్వేర్ వాళ్ళు చూడాలి. ఈ బుజ్జుని చూసి ఇంకొక బజ్జిని తయారు చేయాలి అనేది నా రిక్వెస్ట్. ఎలా ఉందంటే కొంచెం క్లారిటీ తోటి డైరెక్టర్ గారు కొంచెం క్లారిటీ తోటి ఉంటే బాగుంటుండే. ఇంకా క్లారిటీ తోటి లేదు డైరెక్టర్ గారు, కన్ఫ్యూజ్లో ఉన్నాడు. ఆయన కన్ఫ్యూజ్ అయ్యి సినిమాను కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేశాడు, ఆ సినిమాను కన్ఫ్యూజ్ చేసి మనని కూడా కన్ఫ్యూజ్ చేశాడు. అట్లా ఎందుకంటే స్టోరీ అనేది కొంచెం కన్ఫ్యూజ్లో పెట్టాడు. ఇప్పుడు రాజమౌళి గారు బాహుబలి తీసేసి ప్రతిదీ క్లారిటీ ఉంది, కట్టప్ప క్లారిటీ ఉంది, బాహుబలి అన్ని ప్రతి ఒక్కటి తమానా ప్రతి ఒక్కటి క్లారిటీ తోటి ఉన్నది. ఇందులో క్లారిటీ అనేది లేదు. ఒకటి స్టోరీ అనేది ఏంటంటే కురుక్షేత్రమా మహాభారతమా లేకపోతే కలియుగం అనేది క్లారిటీ లేదు. అదొకటి క్లారిటీ ఇవ్వాలి, అది క్లారిటీ ఉంటే బాగుండేది, అది క్లారిటీ ఇవ్వలేదు. ఇక సినిమా డైలాగుల్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డామినేషన్ చేసేసింది, అర్థం కావట్లేదు మాటలు డామినేషన్ చేసేసింది. అది కొంచెం ప్రాబ్లం, చూసేవాళ్ళ ప్రాబ్లం కదా, అర్థం కాదు కదా. అందుకని 4-5 సార్లు చూడాలంటున్నా. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎందుకు ఎమ్మటే అర్థమవుతుందంటే పోగానే టెక్నికల్ ప్రాబ్లం డైరెక్టర్దా లేకపోతే ఎడిటింగ్ చేసిన ఉందా లేకపోతే థియేటర్ ఉందా, థియేటర్ ప్రాబ్లం అయితే బుధం మీద అంటారు అలా అయితే అవునా కదా. ఈ కల్కి మూవీ అండర్స్టాండింగ్ కూడా మినిమం ఏమైనా డిగ్రీ ఉండాలని చెప్పుకోవచ్చు. అంటే కల్కి కూడా మినిమం డిగ్రీ సరిపోదు డిగ్రీ, ఇది మొత్తం టెక్నికల్ భయ్యా. డిగ్రీలో సాఫ్ట్వేర్ వస్తుందా కాదు కదా. అందుగురించి ఇది హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు, సాఫ్ట్వేర్ వాళ్ళకి అర్థమవుతుంది. ఈ బుజ్జిని చూసేసి ఇంకొక బుజ్జిని తయారు చేయాలనేది నేను అంటున్నా. అది ఎందుకంటే నేను ఎక్కడో ఊహించుకున్నా ఈ బాహుబలి అనే సినిమా, ఈ రాజమౌళి, కట్టప్ప, తమానా, అనుష్క, ఈ ప్రభాసు, ఈ కల్కి ప్రభాస్ కాదు ఆ ప్రభాస్, అందరూ కల్కి అనే సినిమాలో వచ్చేసి ఒక పెద్ద సునామీ వస్తుంది, దాంట్లో వచ్చేసి కొట్టుకొని పోతుంది నాయన అని చెప్పేసి నేను అనుకున్న, చాలామంది అనుకున్నారు. కానీ ఈ సునామీకి నేను ఒక బాహుబలి, ఆ సునామీ వచ్చేసి నా కాళ్ళు తడిపేసి పోయింది, నా చెప్పులు కూడా కొట్టుకుపోలేదు, నా చెప్పులు నాకే ఉన్నాయి. మన హిందూ సంప్రదాయంలో గుడి పెట్టేటప్పుడు మన కాళ్ళు కడుక్కొని పోతాం. ఇప్పుడు ఈ కలికి బాహుబలి నేను ఆ కలికి వచ్చేసేసి నా కాళ్ళు కడిగేసిపోయింది అంతే. అంత అరేంజ్మెంట్ లేదు, ఎందుకంటే రాజమౌళి గారు ఉన్నారు, ఆర్జీవ్ గారు ఉన్నారు, విజయ్ దేవరకొండ ఉన్నాడు, బ్రహ్మానందం ఉన్నాడు, ప్రభాస్ ఉన్నాడు, కమలా హాసన్ ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ ఉన్నాడు. అమితాబ్ బచ్చన్ అయితే, అమితాబ్ బచ్చన్ లేకపోతే ఈ సినిమా లేదు, ఆయన మాత్రం దండం పెట్టాలి.